ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో అధికారమా ప్రతిపక్షమా అని ఉండదు ప్రజల పక్షానే ఉంటారని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 62 కోట్ల రూపాయల నిధులు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి కేటాయించడంతో పలు అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి అన్నారు నియోజకవర్గ అభివృద్ధికి సహకరించిన ముఖ్యమంత్రి జగన్కు నెల్లూరు రూరల్ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రజలతో మమేకమవుతున్నారు 21వ డివిజన్ ఉమ్మారెడ్డి గుంటలో డ్రైనేజీ కాలువను గతంలో పరిశీలించారు అప్పుడు మురుగు కాలువలోకి దిగి ప్రజల బాధలను ప్రత్యక్షంగా చూసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి డ్రైనేజీ సమస్యను త్వరలో పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ఆయన ఉమ్మారెడ్డి గుంటలో 14 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే కాలువ పనులకు శంకుస్థాపన చేశారు 45 రోజుల్లో పనులు పూర్తి చేస్తామని తెలిపారు కాలువ పనులు చేయడానికి సహకరించిన రైల్వే కార్పొరేషన్ అధికారులకు కాంట్రాక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు అనేక సంవత్సరాలుగా డ్రైనేజీ కాలువ సమస్యతో అవస్థపడుతున్న స్థానిక ప్రజలకు చెప్పిన సమయానికి ఇచ్చిన హామీ నెరవేరడంతో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి స్థానిక మహిళలు పూలు అక్షింతలతో ధన్యవాదాలు తెలియజేశారు శ్రీధర్ రెడ్డికి పాలాభిషేకం చేయడానికి ప్రయత్నించగా ఆ పాలను అనాథాశ్రమంలో ఇవ్వాలని కోరారు అంతే గట్టిగా రైల్వే అధికారులకి చప్పట్ల ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇచ్చిన మాట నిలబెట్టుకొని నాకైతే నమ్మకం లేదు ఈ రోజు అవుతుందో లేదో అని ఈ రోజు గాని ఈ పని ప్రారంభం కాకుండా ఉంటే రైల్వే అధికారుల తీరుని ఎండగడుతూ ఆ యొక్క కాలువలో ఓ స్థానిక శాసనసభ్యుడిగా పొడుకుంటానని కూడా చెప్పా అంతకుమించి నాకు మార్గం దొరకల ఇది గాంధీగిరి నిరసన గాంధీగిరి నిరసనలకి గాంధీగిరి ఆలోచనలకి గాంధీగిరి ప్రజా ఉద్యమాలకి ఎంత శక్తి ఉంటుందో నమ్మిన వ్యక్తుల్లో నేను కూడా ఒకణ్ణి ఆనాడు ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడిగా ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి పాలకులకు వ్యతిరేకంగా మురికి గుంటలో నడుమునోతు లేళ్లలో దిగి బిడ్జీ అనే విధంగా సాధించి 3 నెలల్లో పూర్తి ఇచ్చాము ఈరోజు అధికార పార్టీ శాసనసభ్యుడిగా అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ప్రజా సమస్యల పరిష్కార విషయంలో ప్రజల పక్షాన ఉంటానని చెప్పి తెలియజేస్తూ ఆ యొక్క రైల్వే అధికారులు ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చెప్పిన మాట ప్రకారం 40 రోజుల్లో ఈ యొక్క కాలువ నిర్మాణాన్ని పూర్తి చేసి అందిస్తారని చెప్పని ఆశిస్తూ సహకరించినటువంటి రైల్వే అధికారులకి అటు రైల్వే కాంట్రాక్టర్కి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు.